ఈరోజు ఉదయం గుంటూరు రూరల్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన శ్రీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ ముందుగా కార్యాలయంలోని శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందన స్వీకరించి గుంటూరు రూరల్ మాజీ ఎస్పీ శ్రీమతి విజయలక్ష్మి ఐపీఎస్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడే ఉన్నాయా బాబు? కాదు, హస్తం ప్రక్షాళ్య గంధద్వారా అందురాదర్శాం నిత్యపుష్టాం కరిష్ణీ ఈశ్వరీకం సప్తభూతానాం తామిభై శ్రీగంధాన్ ధారయామి గంధశుభై అలంకారార్థం హరిశ్రీసుగా హరి ఓం అస్త్రీ యజమాన్య సర్వాభిగమ్య ఓం నామాత్మా స్వాయి సహ్యాయ శివదత్వాయి సహ గోవిందాయ మహావిష్ణువే నామ శివగాన ధృవీకరణ వామనాయ మహాత్మీదాయన ఋషికేశాయ పద్మనాభాయ దామోదర సంకృష్ణ వాసుదేవాన విద్యున్నాయన పురుషోత్తమ గౌర్యాక్షణార సింహాంజనాథమీంద్రాయ నమః శ్రీహరి నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః ఓం వక్రదండ మహాకాయ సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు ఓం రుద్రం రుద్రావతారం పూజకేశుమస్తం వ్యామాంగం భీమరూపం కిణికిణి రభసప్ శివాలమాలావృతాంగం భూత ప్రేతాదినాదం మహాకనకమణి గద్గపాత్రిహంతం వందే లోకైకవీరం త్రిభువన విడతం శ్యామలం వీరభద్రం కిరణం భద్రకాళీ శ్రీమతి వీరభద్ర స్వామివారికి జయ శ్రీమద్ రామహరణ గోవింద హరి సర్వాభీష్టానుగ్రహాభిక్షబ్దం హిరణ్యగర్భాది సురాసురాణాం కిరీట మాణిక్య విరాజమండితం శివసత్పాద సరోజీత్వం త్వదీయ ఊర్ధ్వానమరం కరోతు సమస్త సర్వ కార్యేషు భవసిద్ధిరస్సు రాజద్వారి రాజముఖి రాజయోగ్యత మహాగణ వీరభద్రం సమస్త సర్వదేవతా దివ్య సంపూర్ణ దివ్యకరణ కటాక్ష వీక్షణా ప్రసిద్ధిరస్సు విజయోస్తు విజయీ భవ మనోన్మవాయ నమః శ్రీ భద్రకాళీ శ్రీమతి వీరభద్రం సోమరింత దివ్య సంపూర్ణ రక్షరక్షానుగ్రహాప్తిరస్సు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షీకరం అఘోర వీరభద్ర సోమరింతా దివ్య అమృత పాదోదకం పావనం శుభం 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 సౌభాగ్య వీరభద్ర సర్వాభి శవరసి తీరస్సు భద్రకాళీ అమ్మవారి సమేత అఘోర వీరభద్ర సోమరింత శేషవస్త్రానుగ్రహ వచ్చేన భద్రకాళీ అమ్మవారి సమేత వీరభద్ర సోమరింత దివ్య రక్ష రక్ష అనుగ్రహార్థ్యర్థం ఓం భద్రం కర్ణే విష్ణో సజ్జోజాతం భద్రం పశుపతే నమో నమః ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం మహీ శ్రవణాయ గున్మహే సమే కామాన్ కామకామాయ మహిం పామీశ్వరో వై శ్రవణోదనాదే కుహేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః రాజద్వారి రాజముఖి రాజయోగ్యత ప్రసిద్ధ ఉద్యోగ బాధ్యదారి విజయవంతుడు విజయోస్తు విజయీ భవ మనోవాంఛాబలసిద్ధిరస్సు ఈశ్వరానుగ్రహార్థం మనోవాంఛాబలసిద్ధిరస్సు
वार्ड आपका निरीक्षण के लिए हाजिर है। ప్రతిష్టది రాజద్వారి రాజముఖి రాజసింహాసనముగ్రహ రాజయోగ్యత సిద్ధిరస్సు సమస్త సర్వజన రక్షణార్థం సమస్త సర్వ కార్యేషు విజయవంత అనుగ్రహ ప్రాప్తిరస్సు విజయోస్తు విజయీ భవ। అందరికీ నమస్కారాలు। ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ రాష్ట్ర డీజీపీ గారికి గుంటూరు ప్రజలకు అందరికీ నమస్కారాలు। ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర డీజీపీ గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇక్కడ గతంలో నేను గుంటూరు అర్బన్ ఎస్పీగా కూడా చేసిన అనుభవం ఉంది। ఒకటి రెండు సార్లు కొన్ని రోజులు గుంటూరు రూరల్ జిల్లాకి ఇన్ఛార్జ్గా కూడా నేను విధులు నిర్వర్తించడం కూడా జరిగింది। ఒక బేసిక్ పోలీసింగ్ విధానంలో ఒక టీం వర్క్లో మేము పనిచేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళాలని అభిప్రాయం। ఎప్పుడైతే కానిస్టేబుల్ దగ్గర నుంచి అప్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ మధ్యలో ట్రెడిషనల్ స్పీసింగ్ డిఎస్పీలు ఇన్స్పెక్టర్సు అలాగే ఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్ ఏఆర్ఎస్ఐస్ ఆర్ఐస్ వీళ్ళందరినీ కలుపుకుని ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్ వరకు కలిపి మేమందరం కూడా ఒక టీం వర్క్ చేస్తూ టెక్నాలజీని ఉపయోగించుకొని బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోకుండా మనం చేస్తున్నాడు మన చేసే ప్రాంతంలో కానీ మనం చేసే ప్రజల్లో కానీ నేరాల సంఖ్య తగ్గించి నేరాలను నిరోధించడానికి దోహదపడుతుంది అని ప్రాథమికంగా నేను బిలీవ్ చేస్తాను। యు షుడ్ డిపెండ్ ఆల్వేస్ ఆన్ ది బేసిక్స్ దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్। అలాగే ప్రధానంగా మేము రివ్యూ చేయాల్సిన అంశాలు దాదాపు 15
తీసుకోవడం జరిగింది. ఒకటి స్పెషల్ బ్రాంచ్ రివ్యూ చేస్తాం, లా అండ్ ఆర్డర్ వైజ్ సబ్ డివిజన్ ఏదైతే మనకి సబ్ డివిజన్స్ వైజ్ ఉన్నాయో ప్రధానంగా సిల్లూరు అలాగే మిగతా అదర్ సబ్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా రివ్యూ చేస్తాం. ట్రాఫిక్ ఇష్యూస్, రోడ్ షీటర్స్ ఇష్యూస్, అలాగే ట్రబుల్ మాంగర్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము స్పెషల్గా కాన్సన్ట్రేషన్ కూడా చేస్తాం. షీట్స్ అనేది ఎంతవరకు ఉన్నాయి, దాంట్లో ఎంతమంది ఏ విధంగా కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు అనేది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఏఆర్ ఫోర్స్, ఏఆర్ డిప్లాయ్మెంట్, ఏఎన్ఎస్ డిప్లాయ్మెంట్ దీనికి సంబంధించి కూడా మేము రివ్యూ చేస్తాం. అలాగే ఏఆర్ వింగ్స్లో మనకి ఏ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు ఆయన కింద గన్మెన్స్ ఇష్యూ చేసేది కానీ లేకపోతే ఇతరత్ర విల్ అడ్మినిస్ట్రేషన్ ఏఆర్ ఆర్మీడ్ రిజర్వ్ అడ్మినిస్ట్రేషన్ చూసేది ఉంటుంది, అది కూడా రివ్యూ చేస్తాం. వెల్ఫేర్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ సంక్షేమం చూసేది ఉంటాయి, అది కూడా ఎడిషనల్స్పి ఏఆర్ వారి పరిధిలో ఉంటాయి. ఆయన ఇదంతా కూడా ఒక మీటింగ్ పెట్టి ఇదంతా కూడా రివ్యూ చేస్తాం. అలాగే క్రైమ్ వర్క్ సిసిఎస్ వారు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించి ఏమేమి ఫలితాలు ఉందాం, ఇప్పటి వరకు వాట్ ఈస్ ద టార్గెట్, మనం ఏమేమి చేయాలనేది కూడా మేము రివ్యూ చేస్తాం. అలాగే ఉమెన్ పోలీస్ స్టేషన్ డిపిఓలో ఉన్న సీట్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తూ ఎవరికి కూడా పదోన్నతులు ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా కూడా తొందరగా అన్ని సీట్స్లో తాలూకా ఎస్పెషల్లీ ఎస్టాబ్లిష్మెంట్ సీట్ ఏవన్ సీట్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. అలాగే రివ్యూ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ కేసెస్ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాం. అలాగే సిసిఆర్బిలో మాకు కొన్ని ప్రత్యేకమైన వింగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మంత్లీ క్రైమ్ మీటింగ్కి సంబంధించి కానీ లేకపోతే ప్రధానంగా రిప్లైస్ పంపించే దాంట్లో కానీ సిసిఆర్బి విల్ ప్లే ద కీ రోల్, దాని గురించి కూడా మేము రివ్యూ చేస్తాం. అలాగే ఐటీ కోర్ అండ్ సిసిటిఎన్ఎస్ వర్క్, ఐటీ కోర్లో భాగంగా మనం బాడీ వేరింగ్ కెమెరాస్ కానీ లేకపోతే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషన్ అండ్ గెట్టింగ్ ద ఫుటేజెస్ సంబంధించి క్రైమ్ డిటెక్షన్లో కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. గతంలో మనం కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. ఈ తరుణంలో ప్రత్యేకంగా కూడా దాని మీద దృష్టి సారిస్తాం. అలాగే ఇప్పుడు గతంలో ఉన్న ఎస్పీలు గరుడ కంట్రోల్ రూమ్ అని మన సెక్రటేరియట్ పరిధిలో కూడా దాన్ని ప్రారంభించడం జరిగింది. గరుడ కంట్రోల్ రూమ్ ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది, దాని మీద కూడా అపోజిటిస్ ఫంక్షనింగ్ అండ్ మానిటరింగ్ అనేది కూడా ఒకసారి రివ్యూ చేస్తాం. అలాగే రోడ్ సేఫ్టీ ఇష్యూస్కి వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు అలాగే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా మేము రివ్యూ మీటింగ్స్ పెట్టి సాధ్యమైనంత వరకు మన రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అలాగే కొత్త పోలీస్ స్టేషన్స్ కానీ లేకపోతే మన డిపిఓలో కానీ లేకపోతే సబ్ డివిజన్ లెవెల్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొత్త పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కానీ చేయవలసిన ప్రపోజల్స్ని మా గౌరవ రాష్ట్ర డీజీపీ వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ప్రభుత్వం ద్వారా పంపించి అక్కడి నుంచి శాంక్షన్ చేసి చేపించుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించుకోవడంలో కూడా మనం ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు మంత్లీ నెలవారీ జరిగే క్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి అలాగే పోలీసు అధికారులకు కూడా మంచి రివార్డ్స్ ఇవ్వడమే కాకుండా వారికి ఇలా జిఎస్టీ గుడ్ సర్వీస్ ఎంట్రీస్, జిఎస్సీ గుడ్ సర్వీస్ ఎంట్రీస్, అలాగే ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్కి తగిన విధంగా మనం డీజీపీ సార్కి అలాగే డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ గుడ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు